లేక పవిత్రమైన హేమ బంగారు పాత్రతో జలము తెచ్చి నీటిని తీసుకొచ్చింది. అంటే తన ఎందుకు తీసుకొచ్చింది అంటే భర్త యొక్క సైగను అర్థం చేసుకొని భర్త సన్న ఎరిగి తీసుకొచ్చిందట. ఇక్కడ ఉన్నటువంటి ఈ వివరణకి ఈ భావానికి మరికొంత వివరణించుకోవడం ద్వారా ఈ పోతామాచ యొక్క గొప్పతనాన్ని మరొకసారి అర్థం చేసుకున్న వాడవుతాం. చూడండి ఒకసారి ఈ రాక్షస సంతతికే రాజైనటువంటి చక్రవర్తి కూడా ఆయన మనసు తెలుసుకుని తెలుసుకునేటువంటి భార్య ఉందని అలా భర్త మనసులో ఏముందో తెలుసుకొని ప్రవర్తించేటువంటి పూర్వకాలం గురించి వింటే అలాంటివి తెలియనటువంటి ఈ కాలంలో కొంత అది ఇలా కూడా ఉంటుందా చెప్పి ఆశ్చర్యాన్ని గురించేయచ్చు. అంటే ఈరోజు ఎవరు లేరని కాదు, కానీ అంతగా కేవలం పతియే ప్రత్యక్ష దైవంగా ఆయన సేవే పరమావధిగా భావించే కాలం కాదు కాబట్టి అది మనకి ఇలాంటి కొత్తగా అనిపించవచ్చు. అంటే భర్త ఏం చెప్పకుండానే ఆయన మనసులో ఉద్దేశం కూడా తెలుసుకొని తను ఆయన చెప్పబోయేటువంటి పని ముందుగానే ఒక బంగారు పాత్రతో నీళ్లు తీసుకొచ్చిందా ఎలా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ సంఘటన పూర్తయితే అంటే ఈ దాన కార్యక్రమం పూర్తయితే ఆ భర్తకు ఎటువంటి ప్రమాదమైనా కలగడానికి అవకాశం ఉంది. ఆ ప్రమాదం బహుశా అతని ప్రాణాలు కోల్పోయినా కావచ్చు. అయినా సరే భర్త ఏ ఉద్దేశంతో ఇంత పని చేస్తున్నాడు, తన ప్రాణాలు పోయే పని కూడా తను చేస్తున్నాడు అంటే అది అతనికి సరైనదే అనిపించింది. అందుకోసం భర్త ఏం చేస్తే అదే సరైనది అని భావించి వెళ్ళాలి. కాబట్టి అవసరమైతే భర్త ప్రాణాలు పోతాయేమో పోయే పనిస్తున్నప్పటికీ అనుమానించకుండా ఏ జరిగినా తన భర్త ఇష్టంగా తన ఇష్టంగా భావించి నీటి పాత్రతో సిద్ధంగా ఉంది ఆ ఇల్లాలు. అలాంటి ఇల్లాలని ముందు కొన్ని మాటల్లో ఒకడాడు ఆవిడ రాజవలనా చెప్తున్నాడు. అంటే ఆ చంద్రబింబం లాంటి ముఖం ఉందట. సరే పూర్వం కౌలేదో భూమండలం మీద కూర్చొని ఆకాశంలో కనపడేటువంటి చంద్రబాబును చూసి చాలా అందంగా ఉంది అని చెప్పి కొగిడారు. కానీ నాడేమో చంద్రమండలానికి ఏదో ఇతర దేశం వెళ్ళుతుంది తేలిక వెళ్ళొస్తున్నప్పుడు దానికి సమయంలో ఆ చంద్రబింబం మొత్తం గోతులతోనూ రాళ్లతోనూ రప్పతోనూ నిండిపోయిందని చూడడానికి అంత అందంగా ఏం లేదని చెప్తే ఇదే మాట ఈనాటి స్త్రీలని అమ్మా నీ ముఖం చందమామలాగా ఉంది అంటే బాగుపడతారేమో. కానీ ఆనాడైనా ఈనాడైనా చందమామ ఎక్కడ చూస్తే అంత అందంగా ఉంటాడు. ఆ అందాన్ని మాత్రం తీసుకున్నాడు పోతన. ఈరోజు కూడా మనం అదే తీసుకోవాలి, చందమామ లాంటి అందమైనటువంటి ముఖం. అంతకంటే ప్రత్యేకత మరొకటి ఉంది అక్కడ ఏంటంటే డైనోసార్ లాంటి జీవరాశులు ఎప్పుడో ఉన్నాయని చెప్పి మనం అనుకున్నట్టుగానే హంస అనేటువంటి పక్షి కూడా పురాణ కాలంలోనే ఉంది, అది ఈనాడు కనిపించడం లేదు. ఆ హంసకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఏంటంటే ఓ పాత్రలో పాలు కొన్ని నీళ్లు కొన్ని కోసం ముందు పెట్టినట్టయితే అది పాలు మాత్రం కాగి నీళ్ళు నిలుస్తుందట. అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి హంస అంటే సృష్టిలో అన్ని జీవరాశులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగా దానికి ఉంది. దాని ప్రత్యేకత పరుగు ఏంటంటే అందంగా వయ్యారంగా నడుస్తుంది. అంటే నడక అనేది కూడా చాలా అందంగా ఉంటే అది కొన్ని అదనపు మార్పులు పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈనాడు ఈ అందాల పోటీల్లో ఆ అందగత్తలు నారీమణులు ఆ ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేస్తుంటారు. అంటే ఓ రకంగా పిల్లి నడక అని అంటారు, కానీ అది హంస నడక, హంస వయ్యారంగా నడుస్తుందట. అందుకే అంటారు నిలువవే వాళ్ళు తగడదాన వయారి హంస నడకదానా అని. అంటే హంస అందంగా నడుస్తుంది, ఏ ఆడవాళ్ళేనా మగవాళ్ళు ఆడవాళ్ళు నడుస్తారు, ఆడవాళ్ళు హంసలాగా నడుస్తారు, మగవాళ్ళు ఆ హంస వెనక నడుస్తారు, అది తేడా. అంటే ఇక్కడ చమత్కారం కోసం చెప్పాను కానీ హంస నడక ఆడవారి సొంతం అని. ఇక్కడ అందమైన స్త్రీ భర్త మనసులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి వెంటనే నీరు తీసుకొచ్చిందని చెప్పడం కోసం ఈ పద్యాన్ని ఉపయోగించాడు మన పోతన. తర్వాత మనం 9వ పద్యాన్ని గమనిద్దాం. ఇక్కడ ఓ ప్రత్యేక ఈ పద్యంలో మనకు కనిపిస్తుంది. కేవలం 4 ఆది భాషలు వేసుకుని దాంతో చాలా నేర్పుగా ఈ పద్యం
ఈ పద్యాలు చెప్పి అర్థం కూడా ఎంత చక్కగా పొందుపరిచారు చూడండి. మానవక ప్లస్ ఉత్తమ, మానవకోత్తమ అంటే మానవులలో పసిప్రాయం కలిగినటువంటి వాళ్ళు మానవులు అంటే ఓ బాలకుడిలో ఉత్తముడైనటువంటి ఓ వామనమూర్తి రమ్మా రమ్ము ఎలారా అని పిలిచాడు. నీ వాంఛితము, వాంఛితం అంటే కోరిక, నీ కోరిక తీర్చడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. లేదన చిత్తున్, లేదు అనకుండా కాదు అనకుండా ఈ కోరిక నేను తీరుస్తాను. లేము లేవయా, ఇటు రమ్ము ఎలారా, అడుగులను నీ పాదాలని తెమ్మా అని తీసుకురా. ఎందుకంటే నేను వాడిని కడగాలి, ఇక ఆలస్యం ఎందుకు, నేను సిద్ధమయ్యాను కదా, ఈ పాదాలు ఇచ్చేసాయి నేను కడిగేస్తాను, ఈ తొంతు పూర్తవుతుంది అని ఆ వటుణ్ణి పిలిచినటువంటి తీరు దీనిలో మనకు కనబడుతుంది. మరోసారి ఈ పద్యాన్ని చక్కగా ఉంది కదా చదివి చూద్దాం. రమ్మా మానవ కోత్తం, లెమ్మ నీ వాంచి తంబు ఏదని తిత్తున్, తెమ్మా ఎడుగలంటు రా నిమ్మ, కడుగు కడుగంగ వరయు నేటికి తడయం అంటూ ఈ వటుణ్ణి దగ్గరికి రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఆయన పొడవు విషయంలో తొచ్చగా కనబడుతున్నాడు కానీ చాలా పడగలి గొప్పవాడన్న విషయం మనకు తెలుసు కనుక ఆయన ఒకసారి ఆ విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తున్నాడు వేమన తన తర్వాత పద్యంలో. వింటున్నారు కదా, మనం అప్పుడే పదో పద్యంలోకి వచ్చేసాం. సురలోక సముద్ధరణం నిరత శ్రీ కరుణమ కిర నికమాతాలంకరణం పవ సంహరణం హరిచరణం నీట గడిగిన సురోత్తముడు అంటూ ఈ పద్యాన్ని గుర్తు చేశాడు. సురలోక సముద్ధరణం నిరత శ్రీ కరుణమ కిర నికమాతాలంకరణం భవ సంహరణం హరిచరణం నీట కడిగే నసురోత్తముడు. చూసారా, ఇందాక బలిచక్రవర్తి ఓ సందర్భంలో అన్నాడు, విష్ణుమూర్తి అంటే ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే తప్ప కంటికి కనిపించడు, అలాంటి గొప్పవాడు తనకేదో పనులు నా దగ్గరికి వచ్చాడు, ఎంత అదృష్టవంతుని అని అన్నాడే. అలాగే ఎంత గొప్పవాడు విష్ణుమూర్తి అంటే ఈ మధ్యలో ఆయన గొప్పతనం మరోసారి మనం పరిశీలించవచ్చు. సురలోక, సుర దేవతలు, అసురలు అంటే రాక్షసులు, దేవతల యొక్క లోకాన్ని అంటే దేవతలనే సమూహాన్ని ఉద్ధరించగలిగినటువంటి గొప్పవాడు విష్ణుమూర్తి అంటే నిత్యం విష్ణుమూర్తి పాదాలకు వినమ్రులై ఉంటారు దేవతలంతా, అలాంటి పాదాలవి. అలాగే శ్రీకరుణం కూడా కలిగినటువంటి సంపద, ఏది నిత్య సంపదలు ఇచ్చేటువంటి పవిత్ర పాదాలవి. అలాగే మన వేదవాంగ్మయం అంతా ఉపనిషత్తులన్నీ కూడా ఆయన పాదాకాంతం అయ్యాయి అంటే తమ మీద తమ శిరస్సుల మీద ఆ విష్ణుమూర్తి పాదాలను మోస్తున్నాయి ఉపనిషత్తులు. కాబట్టి నిగమాంతాలంకరణంగా భావించవచ్చు ఆయన పాదాలని, అంటే ఉపనిషత్తులనే తమ పాదాలకు అలంకారంగా పెట్టుకున్నాడా అన్నటువంటి పాదాలు, భవ సంహరణం చేసేటువంటి పాదాలు, మళ్ళీ పునర్జన్మ లేకుండా మోక్ష ప్రసాదించేటువంటి ఆ పవిత్ర పాదాలు ఏవైతే ఉన్నాయో హరిచరణాలు, వాటిని నీటితో కడగడం కోసం ఆ అసుర ఉత్తముడు, అష్టు సుర లోకం అన్నాడు ఇక్కడ, అసుర ఉత్తముడు అంటున్నాడు. సురలు అంటే దేవతలను చెప్పుకున్నాం, అసురుడు అంటే రాక్షసులను చెప్పుకున్నాం. ఈ రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తి ఆ పవిత్ర పాదాలైన విష్ణుమూర్తి పాదాలు కడిగేందుకు తన పవిత్ర జలంతో కాసేపు ముందుకు వచ్చాడు అని చెప్పడం ఈ పద్యం యొక్క భావం. మన సంస్కృతం నుంచి తెలుగులోకి దిగుమతి కాబడిన కావ్యాలను పరిశీలిస్తే ఇవి పద్య గద్య నిలయంగా చూస్తూ ఉంటాం.
పద్యాల మధ్య అనుసంధానం చేయడం కోసం గద్యాన్ని ఉపయోగించడం చూస్తాం. దీన్ని చెంపు కావ్యం అని మనం పిలుస్తామని తెలుసు. అలాగే ఇక్కడ కూడా ఒక వచనాన్ని మనం పరిశీలించవచ్చు. ఇట్లు ధరణీశ్వర దక్షిణ చరణ ప్రక్షాళనము చేసి వామపాదము కడిగి తత్పావన జలము శిరమును జల్లుకొని వాచి దేశ కాలాది పరిగణనము చేసి అన్నాడు. ఇవి కేవలం మాటలే, దీని అర్థాన్ని పరిశీలిస్తే ఇట్లు ఈ విధంగా ధరణీశ్వర దక్షిణ చరణ ప్రక్షాళనము బ్రాహ్మణుడైన అంటే ధరణీశ్వరుడు అంటే భూమి మీద దేవుడు అంటే బ్రాహ్మణుడు, ఆ ధరణీశ్వరుడు యొక్క బ్రాహ్మణుడి యొక్క దక్షిణ పాదాన్ని అంటే కుడి పాదాన్ని మొదటిగా కడిగి తర్వాత ఎడమ పాదాన్ని కూడా కడిగి ఆ తర్వాత ఆ పవిత్ర జలంతోని ఆ పవిత్ర జలాన్ని తన తలపై చల్లుకున్నాడు. అలా చల్లుకొని ఆ చల్లిన సందర్భాన్ని తెలియజేసే విధంగా అంటే ఆ ప్రదేశం పేరు, అది ఏ కాలంలో జరిగింది, ఇలాంటి స్థలకాల సంకల్పం అంటారు, ఆ సంకల్పాన్ని చేసి ఆ నీటిని తన శిరస్సు మీద చల్లుకున్నాడు అని చెప్తున్నారు. అదే ఆనవాయితీ ఈనాటికి కూడా వస్తుంది. మనం గమనిస్తే ఈనాటి సాంప్రదాయాన్ని కూడా మనం చూడవచ్చు. హిందూ వివాహ సందర్భంలో ఆ వరుడి యొక్క కాళ్ళు కడిగి అత్తమామలు వధువుని కన్యాదానం చేయడం చూస్తుంటాం. అంటే దానం చేసే ముందు ఆ అత్తి యొక్క పాదాలను ప్రక్షాళన చేయడం అనేది సాంప్రదాయంగా మనం భావించవచ్చు. ఇక్కడ కూడా దేనినైనా ఇచ్చే ముందు దానం చేసే ముందు చేయాల్సినటువంటి ఆ సాంప్రదాయాన్ని బలిచక్రవర్తి వామనుడి యొక్క పాదాలు కడగడం ద్వారా చేశాడు. మళ్ళీ ఇక్కడ ఒక విషయాన్ని మన గమనంలో తీసుకుంటే ముందు కుడి పాదాన్ని కడిగాడు, ఆ తర్వాత ఎడమ పాదాన్ని కడిగాడు. కుడి ఎడమ పాదాలు రెండు మనమే, వాటిలో కుడికేంటి ప్రాధాన్యత, ఏ ఎడమ పాదం ముందు కడగకూడదు అంటే కడగవచ్చేమో కానీ కుడి పాదం ముందు కడగడం అనేది సబబు. ఈ మాటని అనగానే ఇది చేదస్తుంది అనుకోవచ్చు, కానీ సైన్స్ కూడా నేను నిరూపించింది కుడికి మొదటి ప్రాధాన్యత సైన్స్ కూడా ఇచ్చింది. ఎందుకో ఏమిటో చెప్పడానికి సరైన సందర్భం కాదు, అంత సమయం కూడా లేదు కాబట్టి దాన్ని మీకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి గురువులు ద్వారా తెలుసుకోండి. ఇలా ఆ వటుడు అంటే పొట్టి బ్రాహ్మణ యొక్క పాద ప్రక్షాళన చేశాడు ఆ బలిచక్రవర్తి అని చెప్తున్నాడు. ఇలాంటి సందర్భంలో తప్పనిసరిగా ఈనాటి మన మంత్రోచ్చారణలో కూడా చూస్తే జంబూద్వీపే భరతకండే భరతవర్షే అని చెప్పంటే మనకి మంత్రోచ్చారణలో ఆ సంకల్పం జరిగేటువంటి ప్రదేశాన్ని కూడా లొకేట్ చేయడం అంటే అడ్రస్ చేయడం అనేది చూస్తున్నాం. అది ఆనాడు కూడా జరిగిందని చెప్పి ఈ పద్యంలో మనకు అర్థమవుతుంది.